నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప తద్దాసాఖ్యానములొప్పు విష్ణు చరణ ధ్యాన ప్రధానంబులై శ్రీసంధానములై మునీశ్వరవచో జేగీయమానంబులై. ఓ రాజేంద్ర, నీవడిగిన ప్రశ్న పరమ పవిత్రమైన ప్రశ్న, వర్ణించి తీరాలది. శ్రీ మహావిష్ణువు గురించి అడిగావు, ఆయన చరిత్రలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఆయన సేవకులు నిరంతరం ఆయన భక్తులై ఉంటారు, కాబట్టి విష్ణువుకి సంబంధించిన ఏదైనా సందేహం తీర్చాలి అంటే భాగవతం చెప్పాలి, అనగా విష్ణు భక్తుల యొక్క చరిత్ర చెప్పాలి, ఆ విష్ణువు యొక్క పాదాల గురించి చెప్పాలి. అవి వినగానే సంపదలిస్తాయి, జ్ఞానమిస్తాయి, మునులు నిరంతరం కీర్తించేటటువంటి యశస్సునిస్తాయి. అసలు విష్ణు కథలే మునీశ్వరుల చేత పాడబడే కథలు. అటువంటి పవిత్ర కథ చెబుతున్నా విను. నిజంగా నీవన్నట్టే శ్రీ మహావిష్ణువు అందరికీ సమానుడు, ఆయనకి ఎవ్వరి మీద పక్షపాతం లేదు, ఆయనకు అసలు ఏ రకమైనటువంటి గుణమూ లేదు, ఆయన నిర్గుణుడు, ఆయన సగుణుడిగా కనపడతాడు. ఒకప్పుడు ఆయన ఆట ఆడడం కోసం, క్రీడించడం కోసం ఒక రూపం ధరించాడు, ఆ రూపమే మహాపురుష రూపం. ఆ రూపానికి అప్పుడు వేదములు పురుష సూక్తం అనే పేరుతో స్తోత్రం చేశాయి. సృష్టిలో అలా పురుష సూక్తం పుట్టింది, భగవంతుడు పురుషుడు కాగానే ఆ పురుషుణ్ణి వర్ణిస్తూ పురుష సూక్తం పుట్టింది. ఆ పురుష సూక్తం పుట్టగానే భగవంతుడిలో మూడు గుణములు పుట్టాయి, అవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అందులో ఆయన సత్వగుణంతో ఏం చేశాడు, ఆటలాడుతూ క్రీడిస్తూ పోషిస్తూ ఉంటాడు, అది శాంతగుణం. రజోగుణముతో సృష్టి చేయడం మొదలుపెట్టాడు, తమోగుణంతో నిద్రపోతూ ఉంటాడు పాలసముద్రంలో. ఆ మహానుభావుడికి నిజానికి పుట్టుక లేకపోయినా సత్వగుణాన్ని అవలంబనం చేసుకుని, ఆధారం చేసుకుని అవతారం ఎత్తుతాడు. సత్వగుణం ఒక్కటే నిలబడదు గనక, ఒక్క గుణంతో బతకలేం గనక, రజోగుణం తమోగుణం కూడా తనలోకి ఆవాహన చేసుకుంటాడు, తనను తానే చంపుకుంటున్నాడు, తనను తానే సృష్టించుకుంటున్నాడు. ఇప్పుడు రాక్షసుల రూపంలో పుట్టింది ఆయనే, దేవతల రూపంలో ఉన్నది ఆయనే, శిశుపాలుడు ఆయనే, పశుపాలుడైన కృష్ణుడు ఆయనే. ఇప్పుడు శిశుపాలుని చంపేవాడు తానే, అంటే చచ్చేవాడు తానే, మళ్ళీ వాడిని తనలో కలుపుకుంటున్నది తానే. ఈ విధంగా తానే రెండు రూపములు ధరించి ఆ రెండింటికి మధ్యలో యుద్ధం పెట్టి అందులో ధర్మాధర్మములనే విచక్షణ కల్పించి అధర్మాన్ని ధర్మము ద్వారా ధ్వంసం చేస్తాడు. పిల్లవాడు ఆటబొమ్మలు పగలగొట్టినట్టుగా ఈ జీవుల్ని పడగొడుతూ ఉంటాడు. ఈ సృష్టి చెయ్యడానికే రజస్సును వాడతాడు, క్రీడించడానికి లీలలు చేయడానికే సత్వాన్ని వాడతాడు, నిద్రించడానికే తమస్సును సృష్టిస్తాడు. ఈ మూడు గుణములతో కూడిన దానికి కాలము అని పేరు, ఆ కాలమే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు కాలరూపంలో అనేకమైన లీలలు చేస్తూ పగలు, రాత్రి, సంధ్యలు అనే పేరుతో, గంటలతో, గడియలతో, అనేక ఋతువులతో, మాసములతో, సంవత్సరములతో జనాల్ని సృష్టించి పెద్ద చేసి ఆయువులు అపహరిస్తూ ఉంటాడు. ఆయనకి మాత్రం ప్రకృతి లేదు, ఏ స్వభావము లేదు, ఈ సృష్టి అంతా ప్రకృతి పురుషులతో ఉంటుంది. ఆయనే ప్రకృతి, ఆయనే పురుషుడు, కానీ ఈ ప్రకృతితో ఏ సంబంధం లేకుండా ఉంటాడు. జీవులు మాత్రం ప్రకృతితో సంబంధం పెట్టుకుంటారు, అనగా ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుతో సంబంధం పెట్టుకుని దాని మీద ప్రేమ పెంచుకుని వ్యామోహం పెంచుకుని ఆ వ్యామోహం తుంచుకోలేక భవబంధాల్లో ఇరుక్కుని నశించిపోతారు. ఒక ఆవిడ భార్యగా, ఒకడు భర్తగా, మళ్ళీ వాళ్ళ సంతానంగా కొంతమంది రాగానే ఇవి నావి, వీళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఇవి చెందకూడదు అనే కోరిక రావడమే ప్రకృతి యొక్క వశత్వం పొందడం. ఈ భ్రమ నుంచి బయటపడ్డమే ప్రకృతి వివశత్వం పొందడం. ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి త్రిగుణాతీతుడైన పరంధాముణ్ణి మళ్ళీ నిరంతరం ధ్యానం చెయ్యగా, ఆయన భక్తుల కథలు వినగా, ఆయనకి సంబంధించిన భక్తులతో స్నేహము చేయగా ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రకృతి నుంచి, పురుషుడి నుంచి విముక్తి పొందుతాం, శాశ్వతంగా పురుషత్వాన్ని పొందుతాం. ఆయన కథలు, ఆయన భక్తుల కథలు పరమ చిత్రములు అన్నాడు ఆయన. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్రలు చాలా చిత్రంగా ఉంటాయి, అవి వినే కొద్దీ ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన లీలలు ఎవరికీ అర్థం కావు,
బ్రహ్మాదిదేవతలకే అర్థం కాదు, ఇంకా సామాన్యులకి ఏమర్థం అవుతాయి? అందుకే అవి చిత్రములు. మూడు లోకాలని పవిత్రం చేస్తాయి. స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు, భూలోకంలో ఉన్నవాళ్ళు, పాతాళలోకంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆ కథలు వింటే పవిత్రులవుతారు. అందుకే ఆ కథలకి త్రైలోక్య పవిత్రంబులు అని పేరు. భవలతా లవిత్రంబులు, లవిత్రం అంటే కొడవలి. ఇలాంటి తీగల్ని నరికేయాలంటే కొడవలి కావాలి. కొడవలితో పటాపటాపటా తీగలు నరికేస్తాం. సంసారంలో మనకి బంధములు ఉన్నాయి, ఈ బంధములే తీగలు. సంసారంలో ఉన్న ఈ వ్యామోహములనే తీగలని నరికే కొడవళ్ళు విష్ణువు యొక్క చరిత్రలంటే. సన్మిత్రంబులు, మహానుభావులకి ఆనందమును కలిగించే మిత్రస్వరూపాలు. అసలు మిత్రుడి కంటే ఆనందం కలిగించేవాడు ఒక్కడు లేడు మనకి. నిజం చెప్పాలంటే చాలా విషయాలలో ఒక మంచి స్నేహితుడు ఉంటే కష్టాల్లోంచి బయటపడతాం. అదృష్టవంతులకి మంచి స్నేహితుడు దొరుకుతాడు. ఈ శ్రీ మహావిష్ణువు చరిత్ర కష్టాలలో నుంచి బయటపడేసి మనల్ని అనుగ్రహించే మంచి మిత్రులట. మునిజనవన చైత్రంబులు, మునీశ్వరులు అనేటటువంటి అడవులకు చైత్రమాసం వంటిది విష్ణు చరిత్ర. చైత్రమాసం రాగానే అడవి ఏమవుతుంది? చిగురిస్తుంది. చైత్రంలో చిగుళ్ళొచ్చి పువ్వులు వస్తాయి. అందుకే వసంత ఋతువు అంటే అందరూ ఇష్టపడతారు. అలాంటి వసంత ఋతువు అడవికి ఎలా అయితే, వనమునకు ఎలాగైతే చైతన్యమిచ్చి చిగురింపచేసి పువ్వులిచ్చి ఆనందం కలిగిస్తుందో, విష్ణువు చరిత్ర మునీశ్వరులకు ఆనందం కలిగిస్తుంది. అందుకే మునిజనవన చైత్రంబులు. అటువంటి విష్ణువు యొక్క చరిత్రలు చాలా చిత్రంగా ఉంటాయి. ఆయన సత్వగుణుడు గనకే మనలాంటి సాత్వికులకి ఆనందం కలిగిస్తున్నాడు. దేవతలని సత్వగుణ ప్రధానులుగా సృష్టించాడు. వారిలో కూడా రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది. కానీ తమోగుణం రజోగుణం తక్కువ ఉండి ఎక్కువ సత్వగుణం ఉంటే వారిని దేవతలు అంటారు. అందుకే దేవతలకు ఆనందం ఇస్తాడు. సత్వగుణము యొక్క లక్షణం ఆనందం, అనగా శాంతము చివరికి ఆనందం ఇస్తుంది. అందుకే కోపం లేని వాడికి ఉన్న ఆనందం ఇంకెవడికి రాదు. చూడండి మీరు, ఆ శాంతం సత్వగుణము. ఆ సత్వగుణం దేవతలలో ఎక్కువ ఉండడం వల్లే భగవంతుడు వారికి ఆనందం ఇస్తాడు. అమ్మో, శాంతగుణం ఎంత కష్టమో, శాంతాన్ని పొందడానికి ఎంత తపస్సు చెయ్యాలో విశ్వామిత్రుడు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అలా జయించిన వారు దేవతలు, వారికి ఆనందం ఇవ్వడం ఆయన లక్షణం. ఇంకా అసురులని రెండో జాతి వాళ్ళు ఉన్నారు. వీరికి రజోగుణం ఎక్కువ, అందుకే వీరికి సగం దుఃఖం సగం ఆనందం వస్తుంది. ఇంకా తమోగుణులైన యక్షరాక్షసులు ఉన్నారు. వీరికి సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. తమోగుణులు అంటే ఇతరులెవరూ బతకూడదు, మన మతమే బతకాలి, ఇంక తక్కిన మతములు నశించాలని కోరుకునేవాళ్ళని తమోగుణులు అంటారు. ఇటువంటి వాళ్ళనే రాక్షసులు అంటారు. వీరికి చిట్ట చివరికి దుఃఖమే మిగులుతుంది. అందుకే విష్ణుమూర్తి వ్యక్తుల మీద కాదు, గుణముల మీద యుద్ధం చేస్తాడు. ఆ గుణములు ఆయనే సృష్టించి సత్వగుణానికి అభివృద్ధి కలిగిస్తూ సత్వగుణాన్ని పడగొడుతున్న తమోగుణాన్ని రజోగుణాన్ని అణుస్తూ ఉంటాడు. ఇది ఆయన లీల. ఆ లీలలో ఒక అపూర్వమైనటువంటి కథలు ఎన్నో, ఒకటా రెండా అనేక గాథలు జరుగుతూ ఉంటాయి. ఓ పరీక్షిత్తు, ఈ సందేహం మీ తాతగారైన ధర్మరాజు గారికి కూడా కలిగింది. ధర్మరాజు గారు స్వయంగా పరీక్షిత్తుకు తాతయ్యగా, మరి అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు. అందుకని మీ తాతగారికి ఒకసారి ఒక అనుమానం వచ్చింది. ఒకప్పుడు ధర్మరాజు గారు ఇంద్రప్రస్థమని ఒక రాజధానిని కట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడు చాలా గొప్పవాళ్ళు అండి. అందుకని ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే, పాండవుల్ని ద్రౌపదితో పెళ్ళయిన తర్వాత తన దగ్గరికి పిలిపించి, నాయనలారా, పాండవులారా, మీరు కూడా కన్నకొడుకులు లాంటి వాళ్ళే, దుర్యోధనుడు కన్నకొడుకే, మీకు మీకు రాజ్యం పంచిస్తానే, మీకు రాజ్యాన్ని రెండుగా డివైడ్ చేసిస్తానే అని హస్తినాపుర సింహాసనంతో ఉన్న రాజ్యం అంతా మా కొడుకు ఇచ్చేస్తున్నాను, మీకు చక్కగా ఇంద్రప్రస్థం ఇస్తానన్నట. ఇంద్రప్రస్థం అంటే ఏంటో తెలుసా? అడవి, కొండలు, రాజధాని లేదు. డివైడ్ చేసేటప్పుడు రాజధాని లేకుండా మీకు ఇంద్రప్రస్థం ఇస్తున్నాను, కాండవం ఇస్తున్నాను, పుచ్చుకోండి అన్నాడు. అనగానే పాపం ఏమీ మాట్లాడకుండా ధర్మరాజు గారు అక్కడికి వెళ్ళాడు. చూస్తే అన్ని కొండలు, అడవులు, కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది కనుక ఆ కొండలు గుట్టలు తగలబెట్టి చక్కగా రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంద్రప్రస్థం కట్టుకున్నాడు. విశ్వకర్మ ద్వారా దేవతానుగ్రహంతో మయుడి ద్వారా సభ కూడా పొందాడు. తీరా ఇదయ్యాక ఆ మయసభను కూడా వాళ్ళు ఆగేశాడు, అది వేరే విషయం. ఇంద్రప్రస్థం కట్టుకుని గృహప్రవేశం చేయగానే కొత్త రాజధాని స్థాపన చేసుకుని అద్భుతంగా రాజ్యస్థాపన చేసుకున్నాడు ఆయన. అప్పుడు ఇంత రాజ్యం వచ్చినప్పుడు యజ్ఞం చేస్తే మంచిది అని శ్రీకృష్ణుడు రాజసూయము అని ఒక యజ్ఞం చేయించాడు. ఇప్పుడు కొత్తగా రాజధాని కట్టుకున్నప్పుడు యజ్ఞం చేయాలని శాస్త్రం, అది కూడా మామూలు యజ్ఞం ఎందుకని రాజసూయాగం చేయించాడు. ఆ రాజసూయాగానికి మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అందుకే దాని పేరే రాజసూయం. అందరినీ జయించి చెయ్యాలి. పాండవులు ప్రపంచాన్ని జయించి
ఆ యజ్ఞం చేశారు. ఈ యజ్ఞంలో చాలా కొంటివాడు ధర్మరాజు. కానుకలు ఇస్తారుగా వచ్చినప్పుడు పెళ్ళిళ్లలోనూ చదివింపులను ఉంటాయి, అలాగే యజ్ఞాల్లో కూడా చదివింపులను ఉంటాయి, పూర్వం పురాణాల్లో కూడా చదివింపులను ఉండేవి. ఈ చదివింపులు స్వీకరించడానికి ధర్మరాజు గారు దుర్యోధనుడు పెట్టాట. దుర్యోధన, చదివింపుల సెక్షన్ నీది, ఎవరైనా యజ్ఞానికి వచ్చి ఏదైనా ఇస్తే వాడి పేరు రాసుకో. కొత్త కొత్తలు ఆడిపోయాడు, అందుకే దుర్యోధనుడు. అసలు ఈ సెక్షన్ ఎందుకు ఇచ్చాడో అనిపిస్తుంది ధర్మరాజు అనమాట. అయ్యో బాబోయ్, ఈ మంచాలేమిటి, ఈ కంచాలేమిటి, ఎక్కడ చూసిన బంగారం వెండి తప్ప ఎత్తడిచ్చిన వాళ్ళు లేరు, చిల్లరిచ్చేవాళ్ళు లేరు, అందరూ ఏక కోట్లు ఇచ్చేవాళ్ళే. ఆ వైభవమే దుర్యోధనుడికి శాశ్వతమైన కక్ష కలిగేలా చేసింది. ఈ కక్ష పక్కన పెడితే ద్రౌపది అలంకరించుకుని అందరికీ అన్నం పెట్టేదిట. ద్రౌపదికి చాలా ఓపిక, ఎప్పుడు పడుకుంటుందో తెలియదండి, ఎప్పుడు లేస్తుందో తెలియదుట. గుర్రాలు మేపేవాడి దగ్గర నుంచి, పనివాడి దగ్గర నుంచి, ఆకులు ఎత్తేవాడి దగ్గర నుంచి అందరినీ, నాయన అన్నం తిన్నావా, అన్నం తిన్నావా అని ప్రేమగా పలకరించి అన్నం పెట్టేది. అది దుర్యోధనుడి భార్యలకు కోపం వచ్చింది. ఇంతకీ ఈ యజ్ఞంలో, రాజసూయ యాగంలో ఒక మహాపురుషుణ్ణి పూజించడం ఒక ధర్మం, అగ్ర పూజ అంటారు. అగ్ర పూజకు ఎవరు అర్హులు అని ధర్మరాజు గారు భీష్ముణ్ణి అడిగాడు. భీష్మ, ఎంతమంది మహానుభావులు, వేదవ్యాసుడు వచ్చాడు, నారదుడు వచ్చాడు, కపిలుడు వచ్చాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, మహానుభావులు అంతా ఉన్నారు, వీళ్ళల్లో ఒకరిని ముందుగా పూజించాలి, ఆ పూజ చేయటం కూడా ఆ వ్యక్తిని దేవుడి కింద భావించి పూజించాలి, ఇందులో ఎవరు? స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును ఇష్టుడు. స్నాతకుడు, ఋత్విక్కు, సద్గురుడు, ఇష్టుడు అన్ని అయిన మహానుభావుడు ఎవడు అనగా, అంటే ధర్మరాజు గారికి ఆల్రెడీ మనసులో ఒక నిర్ణయం ఉంది, కానీ తనంత తాను ఆ నిర్ణయం తీసుకుంటే పెద్దలు ఏమంటారు, అందువల్ల పెద్దవాళ్ల చేత అవుననిపించుకుని పనిచేయటం మంచిదండోయ్. అందుకని స్వయంగా తాతగారిని అడిగాడు. భీష్ముడు ఏదన్నా చెబితే ఎవరు కాదనరు, ఆయన ధర్మవేత్త, పెద్దవాడు, పరాక్రమవంతుడు, అన్నిటికీ మించి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. అందుకని భీష్ముడిని అడిగితే భీష్ముడు అన్నాడు, ఏమయ్యా దీనికి ఇంత అడగాల, ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరైనా ఈ శ్రీకృష్ణుడి కాలి కింద ఉన్న ఇంత దుమ్ముకి సాటి వస్తామా? ఎంత గొప్ప మాట అన్నాడు. శ్రీకృష్ణ పాద పరాగంబునకు సామ్యంబు కాము, పాదపరాగం అంటే కాలి కింద ఉన్న దుమ్ము, దానికి సాటి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండములన్నీ శ్రీకృష్ణుని యొక్క శరీరము నుంచి పుడుతూ నశించిపోతూ ఉంటాయి. సమస్త లోకేశ్వరుడు, వాసుదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు, పరంధాముడైన అద్భుత చరిత్రుడు, నీ అదృష్టం వల్ల నీకు మేనమామ కొడుకై చాలా బంధువై ఆత్మీయుడై స్నేహితుడై నీతో తిరుగుతున్నాడు. నీతో తిరుగుతున్నాడని పరమాత్మని సామాన్యుడు అనుకోకు, ఆయనే అగ్ర పూజ అర్హుడు. ఆయన్ని నీ సింహాసనం మీద కూర్చోబెట్టు, బంగార పళ్ళెంలో కాళ్ళు పెట్టు, ఆ కాళ్ళ మీద నీ ద్రౌపది నీళ్లు పోస్తూ ఉండగా గంగా జలాలతో కడుగు, ఆయన్ని పూజించు, కిరీటం నెత్తి మీద పెట్టు. సకల లోకాలను కడుపులో పెట్టుకున్న పరమాత్మకి మనం చేసే పూజ ఎంతైనప్పటికీ మన భక్తిని ప్రకటించడానికి అది పనికొస్తుంది కనుక భక్తితో పూజించమనగానే శ్రీకృష్ణుడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పూజ మొదలుపెట్టే సమయానికల్లా శిశుపాలుడు వచ్చేశాడు అక్కడికి. వచ్చి రావడంతో పళ్ళు పటపట కొరికి, ఏం ధర్మరాజా, నువ్వేదో అన్నయ్యవి కదా అని యజ్ఞానికి పిలిస్తే వచ్చాం, యజ్ఞంలో మాకింత అవమానం కలగజేస్తావా? పూర్వం సూరసేనుడని ఒక రాజుగారు ఉండేవారు, ఆయనకి వరుసగా 8 మంది కొడుకులు పుట్టారు. ఆ 8 మంది కొడుకుల్లో పెద్దవాడి పేరు వసుదేవుడు, ఆ వసుదేవుడు కొడుకు కృష్ణుడు, బలరాముడు. ఈ 8 మంది కొడుకుల తర్వాత 8 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ కూతుళ్ళల్లో పెద్దవాడు కుంతి, అంటే వసుదేవుడికి స్వయాన సొంత చెల్లెలు కుంతి, అసలు ఆవిడ పేరు పృథ. చిన్నప్పుడే కుంతిభోజుడనే రాజు తీసుకుపోయి పెంచుకున్నాడు, అందువల్ల కుంతిభోజుడి పేరు మీదుగా కుంతి అయ్యింది. కుంతీదేవి తర్వాత చెల్లెలు పేరు సాత్వతి, ఆ సాత్వతి కొడుకు శిశుపాలుడు, అంటే కుంతీదేవికి స్వయాన చెల్లెలు కొడుకు, ధర్మరాజు గారికి కజిన్ అవుతాడు, అక్క చెల్లెళ్ళ బిడ్డలు వాళ్ళు. ఆ తర్వాత ఇంకొక ఆవిడ ఉన్నది, ఆవిడ కొడుకు దంతభక్తుడు. మరొక ఆవిడ ఉన్నది, ఆవిడ పేరు వింద, ఆ వింద యొక్క కొడుకులే విందానువిందులు. ఈ విధంగా కుంతీదేవికి వరుసగా 7 చెల్లెళ్ళు, 7 చెల్లెళ్ళ కొడుకులు, కృష్ణుడంటే విరోధమే. ఒక్క కుంతీదేవి ఆవిడ కొడుకులు మాత్రం కృష్ణుడిని భగవంతుడిగా పూజించారు. అందుకే తల్లి బుద్ధులు వస్తాయి కొడుకులకి సహజంగా, ఎందుకంటే తల్లి దగ్గర ఎక్కువ పెరుగుతారు కదా. కుంతికి కృష్ణభక్తి ఉంది, పాండవులకి కృష్ణభక్తి వచ్చింది. ఆ కుంతి చెల్లెళ్ళు వరుసగా శిశుపాలుడు కుంతి చెల్లెలు కొడుకే, దంతభక్తుడు చెల్లెలు కొడుకే, విందానువిందులు చెల్లెలు కొడుకులే, దమఘోషుడి యొక్క పిల్లలు వీళ్ళు. ఈ విధంగా ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి తల్లుల్లాగే ఇటు మేనమామ మీద,
ఆయన కొడుకుల మీద ద్వేషం పెంచుకున్నారు. అందులో శిశుపాలుడికి కృష్ణుడంటే మామూలు ద్వేషం కాదు. అందుకని ఏమన్నాడు, నువ్వేమో మాకు సొయాన అన్నయ్యవి, మా పెద్దమ్మ కొడుకువి, వాడు చూస్తే మేనమామ కొడుకు, మేనమామ కొడుకైనా వాడు పరమక్షుద్రుడు, వాడు నీచుడు, నాకు రుక్మిణితో పెళ్ళవబోయే ముందు నా కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకుపోయిన వాడు వాడు. ఇదో గొడవ ఉంది వాళ్ళ మధ్యలో. రుక్మిణీ కళ్యాణ సమయంలో శిశుపాలుడికి దక్కకుండా ఆయన పట్టుకుపోయాడు. ఈ విధంగా ఎన్నో పాపాలు చేసినవాడు. అసలు ఎలా పూజ చేస్తున్నావు? సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేసే ముందు వెనక ముందు చూసుకోవద్దా? ఒక వ్యక్తిని పూజారుహుడా, చదువుకున్నవాడా, జ్ఞాని అని ఆలోచించి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేయాలి. అంతేగాని ఎవడికి పడితే వాడికి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేయటమేనా? ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండ ధర్మబుద్ధి. ఋత్విక్కు కాబట్టి ఈ కృష్ణుణ్ణి పూజించాను అని నువ్వు అందామా అనుకుంటున్నావేమో, కానీ ఇతడు ఋత్విక్కు కాదు. ఋత్విక్కులుగా పూజించాలంటే ద్వైపాయనుడు, కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు ఉన్నాడు, ఆయనకంటే గొప్ప ఋత్విక్కు లేడు. కాబట్టి ఋత్విక్కుల్లో అగ్ర పూజార్హుడు వ్యాసుడు. పోని వృద్ధుడు అని పూజిద్దామా అంటే వృద్ధుల్లో ఇక్కడ భీష్ముడున్నాడు, ఆ పైన ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఇంకా చాలా పెద్ద పెద్దవాళ్ళు ఎంతోమంది వచ్చారు. పోని మంచి ధనుశాస్త్రంలో అరితేరిన వాడు అందామంటే ధనుశాస్త్రంలో అరితేరిన ద్రోణాచార్యుడు లేడా, కృపాచార్యుడు లేడా? పోని బ్రాహ్మణుని పూజిద్దామంటే ఇక్కడ వశిష్ఠుడు, గౌతముడు లాంటి బ్రాహ్మణోత్తములు ఎంతోమంది ఉన్నారు. ఇంకా క్షత్రియుడిని పూజిద్దామంటే ఏ క్షత్రియుల్లో నేను లేనా, ఇంకా ఎంతమంది లేరు, దుర్యోధనుడు లేడా, హేమహేమీలు లేరా, ఎవరు లేరు, మమ్మల్ని అందరినీ మానేసి దాశార్హుణ్ణి పూజార్హుణ్ణి చేస్తావా? ఇతడు దాశార్హుడు, పూజార్హుడు ఎలా అవుతాడు? ఇతడు మాట వరసకు కూడా ఈ పశుపాలుడు, ఈ శిశుపాలుడు ఉండగా సింహాసనం మీద కూర్చోడానికి వీలు లేదు. ఆవుల్ని మెప్పుకు తిరిగాడు వీడు. ఏం పెద్ద బలవంతుడా? ఓ ముసలెద్దు వచ్చింది, ఆ ఎద్దును చంపాడు. అరిష్టాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడండి, వాడు దున్నపోతు రూపంలో ఓ పెద్ద ఆబోతు రూపంలో ఉండేవాడు. ఆబోతు రూపంలో ఉన్నప్పుడు చంపేట, అందుకే నేను ఏమంటున్నాడు, అది ముసలెద్దు, దాన్ని చంపడం పెద్ద గొప్ప. ఇంకా ఆడదాన్ని చంపాడు, అది రిటైర్ అయిపోయింది, ముసలిది అయిపోయింది, చావడానికి సిద్ధంగా ఉంది. పోతలను చంపాడు, ముసలిదాన్ని ఎవడన్నా చంపుతాడు? 6 నెలలు సాము చేసి, 3 నెలలు సాము చేసి మూలనున్న ముసలిదాన్ని చంపిన వీడు వీరుడా? పోని గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడంటావా? నిజంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తలా, అక్కడికి వెళ్ళి ఒక రాయి తీసి ఇలా ఎత్తి నటిస్తున్నాడు. అందువల్ల లక్షణం ఏంటంటే మనకి కోపం వస్తే ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటే వాడు ఏమీ లేకపోయినా వాడు గొప్పవాడు అంటంట, వాడి మీద అభిమానం లేకపోతే ఎంత గొప్పవాడైనా వాడు చవటనే అంటాం. ఈ విధంగా నోటికి వచ్చినట్టు తెగతిడుతూ ఉంటే ధర్మరాజు గారికి మతిపోయింది. ఆ సమయంలో సహదేవుడు లేచి, ఎవడవరా నువ్వు, నువ్వు ఎంత సోదరుడు అయితే మాత్రం మా సభలోకి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడతావా, మాది యజ్ఞం, మేము వీరులం, మాకు కృష్ణుడు అంటే ఇష్టం, కొంచెం ఎప్పుడు మాట్లాడని సహదేవుడు కోపం వచ్చి మాట్లాడాడు. ఈ యజ్ఞంలో మేము కృష్ణుని పూజిస్తాం, ఎవడైనా కృష్ణుడు పనికిరాడంటే వాడి నెత్తి మీద ఎడంకాలు పెడతా అని ఎడంకాలు ఎత్తాడు ఏకంగా. వెంటనే ధర్మరాజు గారు, అరే నువ్వు కంగారు పడకనైనా, నువ్వు బుద్ధిమంతుడివి, తొందరపడి ఎడంకాలు పెడితే తగాదా వస్తుంది, కొట్టుగా కొట్లాడుకుంటున్నప్పుడు కొట్లాడు పెంచకూడదు, సర్దాలి అని కొంచెం ధర్మరాజు గారు తగ్గించాడు. అప్పుడు భీముడు లేచి, మేము మా కృష్ణుని పూజిస్తాం, ఎవరైనా కాదంటే ఇదిగో నా చేతిలో గద, రండి నాతో యుద్ధానికి, మా కృష్ణుడిదాకా అక్కర్లేదన్నాడు ఆయన. దాంతో ఇంకా రెచ్చిపోయాడు శిశుపాలుడు. ఇలా ఎవరి దారిని వాడు రెచ్చిపోతుంటే అప్పుడు భీష్ముడు అన్నాడు, వాడేదో మూర్ఖుడు అరుస్తున్నాడు అనుకో, భీమ సహదేవ తక్కిన వాళ్ళంతా ఎందుకు ఇలా రెచ్చిపోతారు, వాడు నన్ను ముసలాడన్నాడు, నాకు బుద్ధి పనికిరాదన్నాడు, వృద్ధులు బుద్ధులు సంచలింపవే అన్నట్టు శిశుపాలుడు. ముసలాళ్ళకి రిటైర్ అయ్యాక బుర్ర సంచలిస్తుంది, సరిగ్గా పనిచేయదు, అందుకే భీష్ముడికి వార్ధక్యంలో బుర్ర పనిచేయక కృష్ణుడిని పూజించమంటున్నాడు అని నన్ను తిడుతున్నాడు. నేను వృద్ధుణ్ణి అవునో కాదో ఒక్కసారి రణరంగంలోకి అడుగు పెడితే తెలుస్తుంది, అయినా నేను వీడితో యుద్ధం చెయ్యను, నేను ముసలాన్నా పడుచాన్నా అనేది నాతో యుద్ధం చేసిన పరశురాముడిని అడిగితే తెలుస్తుంది, అయినా ఇప్పుడు ఈ మూర్ఖుడు రెచ్చగొట్టాడని నేను ఎలా యుద్ధం చేస్తాను? సహదేవాదుల్లారా, వీడి సంగతి నాకు తెలుసు, వీడి తల్లి పరమ పూజ్యురాలు, వసుదేవుడి చెల్లెలు, ఆవిడకి దమఘోషుడు అని పేరు కలిగిన భర్త ఉన్నాడు, వాళ్ళిద్దరికీ చేది దేశాధిపతి దమఘోషుడు, అతని కొడుకు ఇతడు. వీడు పుట్టినప్పుడు తలకాయ వంకరగా పుట్టి 3వ కన్ను వచ్చింది, ఇటువాడికి విషం అనే అత్తరం వచ్చింది. ఇక్కడ కన్ను అసహ్యంగా ఉండేది, చాలా వికృతంగా ఉండేవాడు శిశుపాలుడు. అప్పుడు వాళ్ళమ్మ కంగారు పడింది,
అంతలో ఆకాశవాణి అంది, నీకు ఈ కొడుకు వికృతంగా పుట్టాడు, ఈ కొడుకుని ఎవరైనా చిన్నపిల్లలు వస్తే ముట్టుకోమని ఎత్తుకోమని ఇయ్యి, ఎవరైనా ఎత్తుకుంటే ఇతని కన్ను సరి అయిపోయి వీడు అందంగా మారితే అలా ఎవడు ఎత్తుకోవడం వల్ల వీడికి అవయవ లోపములు తొలగిపోతాయో వాడి చేతులు వీడికి చావు అని ఆకాశవాణి అంది. అప్పటి నుంచి ఆవిడేం చేసేదట, ఈ కుర్రాడికి 5 ఏళ్ళు వచ్చేదాకా తన ఇంటికి పిల్లలందరినీ పిలిపించి పిల్లలారా చాక్లెట్లు ఇస్తానంటే వస్తారుగా జన పిల్లలు, అందుకని అందరికీ ఏమేం కావాలో అవన్నీ ఇచ్చి రెండు రెండని పిలిపి మా అబ్బాయిని ముట్టుకోండి, ఎత్తుకోగలిగే వాళ్ళు ఉంటే ఎత్తుకోండి అనేది, అందరూ ఎత్తుకుని వదిలిపెట్టేవారు. ఒకరోజున బలరామకృష్ణుని పిలిపించింది. ఆవిడకి లోపల ఆశ భయం, అందుకని బలరాముడికి ఇచ్చింది. బలరాముడు ఎత్తుకున్నాడు, అలాగే ఉన్నట్ట. ఇప్పుడు కృష్ణుడిని ఎత్తుకోమంది, ఆయన అలా ఎత్తుకోగానే టక్కన వాడికి ఈ మూడో కన్ను పోయి ఆ వికృతాకారం పోయి అందంగా తయారైపోయాడు. ఇంకా చూడండి, ఆ కుర్రాడికి వికృతాకారం పోయినందుకు ఆనందం కంటే ఏడుపు ఎక్కువైపోయింది దేవుడికి. కృష్ణుడిని పట్టుకుని, నాయన నీ మేనత్తని, మీ నాన్న నన్ను ఎంతో ప్రేమగా పెంచాడు, నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు ఈ దమఘోషుడికి, మా అబ్బాయి నీ చేతిలో చచ్చిపోతాడు సందేహం లేదు, నా కొడుకుని చంపేస్తావట్రా, మేనత్తకి ద్రోహం చేస్తావా నాయన అంటే నేనేం చెయ్యను తల్లి అన్నట్ట. ఆకాశవాణి పరుకులు అలా ఉన్నాయంటే ఓ పని చేయరా, వీడు 100 తప్పులు చేసేంతవరకు మాత్రం క్షమించరా అంది. అయితే అలాగే అని చెప్పి ఈయన 100 తప్పులు వాడితే తిట్లు కాదు, 100 తప్పులు, తప్పులంటే కొన్ని రకాలైనటువంటి దోషములు చేయకూడదు, పెద్దల్ని తిట్టడం ఇలాంటివన్నీ తప్పులు కింద వస్తాయి, కాబట్టి వీడు అలాంటివి కాదు తప్పులు, 100 తప్పులు వరకు క్షమిస్తానన్నట్ట. ఆవిడ కొంత ధైర్యం వచ్చి కొడుకుతో అంది, కృష్ణుడి చేతిలో చచ్చిపోతావరా, సాధ్యమైనంతకు ఎక్కువ తప్పులు కృష్ణుడి ఎడల చెయ్యకురా అంటే వాడెంత వాడి బతికెంత అన్నట్టు మొదలెట్టి 1వ తప్పు చెప్పానుగా కర్మయోగం ఇవన్నీ. ఇంకా ఆ రకముగా శ్రీకృష్ణుడి చేతిలో చావడానికి సిద్ధపడిన వాడు వీడు. అందుకే నేను మాట్లాడటం లేదు కానీ, లేక నేనే ధనుష్టంకారం చేసి అలిగానంటే భువన బ్రహ్మాండ లేఖం చేస్తాను, అయినా కృష్ణుడి చేతిలో చావాలి అన్నాడు భీష్ముడు. అంటే భీష్ముడు తలుచుకుంటే వాడు లెక్క క్షణాలు, వాడు నా చేతిలో చావాడు, వీడు ఒక కారణజన్ముడు అన్నాడు. దాంతో ఈ శిశుపాలుడు ఇంకా రెచ్చిపోయాడు, ఇంకా అనరాని మాటలు, వేదాలని నిందించాడు, కృష్ణుని నిందించాడు, వాళ్ళ తండ్రుల్ని నిందించాడు, పాండవుల్ని నిందించాడు, యజ్ఞాన్ని నిందించాడు, పిచ్చెక్కి. నిజానికి వాడికి యజ్ఞాలంటే ఇష్టం, వాడు వేదాలు చదివినవాడే, కృష్ణద్వేషం వల్ల వాడు వాగాడు.